హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ చాలా మందికి బ్లౌజులు అనేది సెట్ అవదండి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఏ మోడల్ గుర్తించినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట మెయిన్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ బ్లౌజ్ అంటే త్రీ డార్ట్స్ వేసుకొని షేప్ బెల్ట్ ఇస్తాను కదా ఈ బ్లౌజ్ మట్టుకు ఎక్కడ ఉట్టించినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది వీళ్ళకి చంక దగ్గర ముడతలు రావడం కానీ లేదంటే ఈ చెస్ట్ భాగం పట్టించినట్టు కానీ లేదంటే లూజ్గా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చిన్న ప్యాటర్న్ లాగా రెడీ చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఫిట్టింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా మనం ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు ఓకేనా దానికోసం ఫస్ట్ మనం ఈ ప్యాటర్న్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం దీనికోసం లైనింగ్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓపెన్స్ రెండు కూడా అటువైపు నొక్కుండా ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేలాగా పెట్టేసుకొని కింద వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ రా చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు దీనికి పైన కింద ఖర్చు కోసం వై నుంచి యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదే మార్కింగ్ ని మధ్యలో కూడా చేసుకోండి క్రాసులు పోకుండా మీకు ఈ లైన్ క్రాస్ గా డ్రా చేసుకున్న ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున నడుము రోజు మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి మనకు హెవీ చెస్ట్ అంటే దాదాపు నడుము రోజు ముప్పై నాలుగు ముప్పై మూడు అంతకంటే ఎక్కువనే ఉంటుంది అనమాట వీళ్ళకి ఓకేనా ఇప్పుడైతే నడుము రోజు వచ్చి నేను ముప్పై నాలుగు ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఇంచులో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకు ముప్పై నాలుగు నాలుగో భాగం చాలా మందికి వస్తుంది కొంతమందికి రాదు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ముప్పై నాలుగు వరకు టేప్ ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి మనకు నడుము లూజులో రెండో భాగం వచ్చేసింది ఇప్పుడు ఈ రెండో భాగం పదిహేడు ఇంచులు వచ్చింది కదా ఈ టేప్ ఎడ్జ్ని పదిహేడు వరకు ఇంకొకసారి పెట్టేసుకున్నామంటే నడుము లూజ్లో నాలుగో భాగం వస్తుంది క్యాల్కులేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇలా టేప్ ని ఫోల్డింగ్ చేసుకొని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ కింద లైన్ దగ్గర ఎనిమిదిన్నర ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేయడం కోసం వన్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర లేదంటే రెండు ఇంచులు తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండు ఇంచులు వచ్చేలాగా తీసే ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం నార్మల్ లో చెస్ట్ లూజ్ ఉంటే వేసేసుకోండి లేదు అంటే మన నడుము లూజు ప్రకారంగా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న నడుము లూజు ముప్పై నాలుగు ఇంచులు ఈ ముప్పై నాలుగు ఇంచులకి నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఏది మనకి ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ గురించి అయితే చెప్తున్నాను నేను ఇక్కడ బోట్ నెక్ కానీ హై నెక్ కానీ ఉంటే మెజర్మెంట్ వేరే ఉంటుంది ఇది వచ్చి డీప్ నెక్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నాలుగు ఇంచులు వచ్చేలాగా యాడ్ చేసుకోండి మనకి ఎంత అవుతుంది ముప్పై ఎనిమిది ఇంచులు అవుతుంది ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిది ఇంచులు కూడా మళ్ళీ నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం టేప్ని ముప్పై ఎనిమిది వరకు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి చెస్ట్ లూజ్ మనకు రెండో భాగం వచ్చేసింది పంతొమ్మిది ఇంచులు మళ్ళీ టేప్ ని పంతొమ్మిది వరకు ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ లో నాలుగో భాగం వస్తుంది తొమ్మిదిన్నర ఇంచ్ ఓకేనా అయితే ఈ తొమ్మిదిన్నర ఇంచులు స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చాలా మందికి ఏమవుతుందంటే అంటే రోజు ముప్పై నాలుగు ఉన్నా కూడా చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఉండదు ముప్పై తొమ్మిది ఉండొచ్చు ఒక నలభై ఇంచులు ఉండొచ్చు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నలభై ఇంచులో మీరు నాలుగు భాగాన్ని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చూడండి నడుము లూజుకి నాలుగు ఇంచులు యాడ్ చేసుకున్నప్పుడు మనకు నాలుగు భాగం తొమ్మిదిన్నర ఇంచులు వచ్చాయి ఒకవేళ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు ఉంది అనుకోండి ఇప్పుడు ఈ నలభై ఇంచులో నాలుగు భాగం ఎంత అవుతుంది మనకు పది ఇంచులు అవుతుంది సో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం పది ఇంచులు వచ్చేలా ఇదిగోండి మార్కింగ్ అనేది చేస్తాం మనకేంటి ఇలా తొమ్మిదిన్నర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం రెండించులు అనేది తీసుకుంటాం కదా ఇలా మార్కింగ్ చేసుకున్నా సరే మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ వరకు మన ఖర్చు మాత్రమే తగ్గిపోతుంది కాకపోతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట అందుకోసం మీరు ఆ నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఒకవేళ లేదు చెస్ట్ రోజు నలభై ఇంచులు ఉంది అంటే ఇది కూడా మనకు నార్మల్ గా పది ఇంచులు వస్తుందిగా నాలుగో భాగం పది ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఈ లైన్స్ అయితే డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు కదా ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్కు షోల్డర్స్ చంకడం వచ్చేసి మన వేదా టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా మనం పెట్టేసుకుంటాం ఓకేనా అందుకోసం ఫస్ట్ ఫార్ములా ఏంటనే చూద్దాం నడుములోజ్ వచ్చేసి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇలా ముప్పై కంటే తక్కువ ఉంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని పెట్టేసుకోవాలి ఒకవేళ నడుములోజ్ వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అని మీరు గుర్తుపెట్టుకోండి చిన్న ఫామ్ మీరు గుర్తు చాలా ఈజీగా ఏ సైజు వాళ్ళకైనా సరే మన బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ తీసుకున్న నడుములు ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ మొత్తానికి కలుపుకొని ఐదున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి వచ్చిన ఈ మెజర్మెంట్ లో మూడు ఇంచులనేది ఇక్కడ షోల్డర్ కోసం తీసేసుకోండి మిగతా రెండున్నర నెక్ కోసం ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ వచ్చిన ఐదున్నర ఇంచులని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసేసుకుందాం ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర పై నుంచి కింద వరకు ఇదిగోండి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చంకడౌన్ వచ్చేసి కరెక్ట్ గా ఆరు ఇంచులు తీసేసుకోండి ఓకేనా ఏ సైజు వాళ్ళకైనా సరే డీప్ నెక్ తీసుకున్నప్పుడు చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్లో రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం తీసుకున్న పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ని బేజ్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవాలి దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ కర్వ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కింద లైన్ మధ్యలో మార్కింగ్ పైన లైన్ మూడు లైన్స్ కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు బై తోని కూడా చేసుకుంటామంటే చేసుకోండి ఈజీగా వస్తుంది అంటే లేదు అంటే ఇలా స్కేల్ యూజ్ చేసుకోండి ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కు డీప్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నెక్కు డీప్ వచ్చేసి నేను ఇక్కడ పది ఇంచులు తీసుకుంటున్నాను ప్రీవియస్ వీడియోలో ఒకళ్ళు డౌట్ అడిగిన రండి ఎంత ఉంటే మనకు డీప్ నెక్ బ్లౌజ్ అని చెప్పేసి మనకు నెక్ అనేది ఏడించుల కంటే ఎక్కువ ఎంత ఉన్నా కూడా మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అని మనం గుర్తు పెట్టేసుకోవాలి ఏడించుల కంటే పైకే అంటే ఆరు ఐదు నాలుగు ఇలా ఉంది అంటే అది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ లేదంటే పైకి మూడు ఇంచులు అలా ఉంది అంటే బోట్ నెక్ బ్లౌజ్ అని మనం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ప్రీవియస్ వీడియోలో కామెంట్ అడిగినారు అందుకోసం చెప్పాను ఇప్పుడు ఇదిగోండి పది ఇంచులు వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుందాం మనకి పై వైపున నెక్కు కోసం ఎంత వచ్చి రెండున్నర ఇంచులు వచ్చి దీనికి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్జ్ చేసుకొని మూడు ఇంచులు వచ్చేలాగా కింద మార్కింగ్ చేసుకుంటే ఈ నెక్ అనేది వీ నెక్ లాగా రాకుండా నీట్గా రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు పై నుంచి కింది వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ రాజేసుకుందాం వచ్చిన డబ్బా షేప్ లో మీకు నచ్చిన నెక్ షేప్ పెట్టేసుకోండి ఇప్పుడు నేను జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేస్తున్నా మీరు రౌండ్ షేప్స్ పెట్టేనప్పుడల్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం రెండు ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి మనకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా మెజర్మెంట్ ఈ తొమ్మిదిన్నర వరకు టేపుని సగానికి ఫోల్డింగ్ చేసేసుకోండి మనకు టేపు ఎక్కడ ఫోల్డింగ్ వచ్చిందో ఇక్కడ మనకు కరెక్ట్గా డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ డాట్ పొడవు కూడా మనం నాలుగున్నర ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇది కూడా పదిహేను ఇంచులు ఉంది పదిహేను పదిహేను కంటే ఎక్కువ ఉంది అంటే డాట్ పొడవు నాలుగున్నర తీసుకోండి పదిహేను కంటే లోపలనే ఉంది అంటే నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ డాట్ వెడల్పు కోసం వన్ ఇంచు తీసుకున్నాం కదా ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి డాట్ వెడల్పు కోసం కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇదిగోండి కింది నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకుందాం తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఈ లైన్స్ అన్నిటిపైన ఒకసారి రన్ చేసుకోండి రన్ చేసుకోవడం వల్ల మీకు రెండు వైపులో కూడా లైన్ పడతాయి డాట్స్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకు వెనక్కి లేకుండా ఈజీగా ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు బ్లౌజ్ అనేది కు పట్టినలాగా లూజ్ లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఈ నెక్ వైపున పావించులో సగం అంటే ఒక్క గీతంతా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి షోల్డర్ వరకు ఇదిగోండి క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇలా తగ్గించుకుంటే నెక్ అనేది పట్టినలాగా గా ఉంటుంది ఓకేనా ఇదే విధంగా మనకి ఇదిగోండి ఈ చివరి వైపున కూడా ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఎవరికి ఇలా హెవీ చెస్ట్ ఉంది అన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకొని ఈ మెయిన్ డాట్ చివర్ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఈ పీస్ చిన్న పీస్ తగ్గించుకోవడం వల్ల చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతల్లాగా రాకుండా నీటి వచ్చేస్తుంది ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం ఈ లైనింగ్ లో ఇంకొక చివరిన మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం అయితే మనకి ఇలా నడుము లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్ లూజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చంక భాగంలో జాయింట్ పడతాయి ఈ జాయింట్లు అనేది ఒక వైపున మాత్రమే జాయింట్ పడేలాగా ఈ ఫోల్డింగ్ చేసుకునే క్లాత్ ని కొంచెం వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాం ఒకవైపున మాత్రమే మనం చంక్ జాయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద వైపున హెచ్చు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ పొడవు వచ్చేసి నేను మీడియం హ్యాండ్ అంటే ఆరు ఇంచుల పొడవు అయితే తీసుకుంటాను ఈ ఆరు ఇంచులకి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఏడించులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం తీసుకున్న నర్మలుజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ నర్మలు వచ్చేసి ముప్పై ఇంచుల కంటే తక్కువనే ఉందనుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మీడియం హ్యాండ్ మోచేతి ఒక హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకుంటాం వెరీ షార్ట్ హ్యాండ్ అయితే దాని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది దాని వీడియో లింక్ మీ కామెంట్ సెక్షన్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కరువు షేప్ తీసుకోవాలి హ్యాండ్ కరువు షేప్ వచ్చేసి మనం మూడు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి వచ్చేసి నడుము రోజులో నాలుగో భాగంతో మార్కింగ్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి చంకరౌండ్ మొత్తంలో సగాంతో మనం మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ రౌండ్ ఆధారంగా కూడా మనకి హ్యాండ్ కరువు షేప్ తీసుకోవచ్చు దానికోసం ఇదిగోండి మనకి ఇప్పుడు నడుము రోజులో నాలుగో భాగం అంటే ఇప్పుడు నడుము రోజు ఎంత ముప్పై నాలుగు ఇంచులు దీంట్లో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా మనం చంక ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవచ్చు ఎనిమిదిన్నర ఇంచులు అనేది పైన లైన్ దగ్గర ఇదిగోండి టేప్ ఈ విధంగా పెట్టేసుకుందాం టేపు ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఖర్చు కోసం ఇదిగోండి రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే చిన్నగానే ఉంది అనుకోండి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేలాగానే మీరు మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ చంక ఎడ్జ్ వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ రా చేసుకుందాం మన కార్నర్ షేప్ వచ్చింది కదా ఈ కార్నర్ షేప్ ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి జస్ట్ ఇదిగోండి ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసేసుకోండి హ్యాండ్ కార్నర్ షేప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది కొత్తగా నేర్చుకోవాలకి భుజం దగ్గర ఉబ్బెత్తి లాగా వస్తుంది ఎందుకంటే కర్వ్ షేప్ సరిగ్గా వేయడం రాదు కాబట్టి అందుకోసం ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి అదే విధంగా కింద వైపున కూడా ఒక్క పావి ఇంచు లోపల వైపున తీసుకున్నాము అంటే ఇక్కడ హ్యాండ్కి వెనకాల భాగంలో ఇక్కడ మురత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఇదిగోండి ఈ కింద లూజ్ కూడా మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ పన్నెండున్నర ఇంచులో పన్నెండున్నర ఇంచులో మనకి సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకు ఆరు పావు ఇంచులు వస్తుంది ఆరు పావి ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం తర్వాత లోతు ఎలా మార్కింగ్ చేసుకోనో చూద్దాం చాలా మంది మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారండి కాకపోతే లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది అనమాట ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది సో వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అదే విధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా టైలర్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం తర్వాత ఖర్చు కోసం తీసుకున్న రెండించును ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పార్ట్కు లోతు మార్కింగ్ చేసుకోవాలి లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకున్న తర్వాతనే మీరు లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అయితే ఇది కూడా మనకి ఇటువైపున చిన్న జాయింట్ పడుతుంది ఇటు మాత్రం జాయింట్ ఏం లేదు కరెక్ట్ వచ్చేసింది కాబట్టి ఇటువైపున మనకు హ్యాండ్ లోతు తీసుకుందాం ఇటువైపున నార్మల్గా పీస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అయితే లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం మధ్యలో ఘాటు దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా లోపల వైపున ఒక మార్కింగ్ చేసుకుందాం తర్వాత ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని వన్ ఇంచు వరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి చేసుకోవడం వల్ల మధ్యలో ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకు లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే ఈ లోతు కూడా ముప్పావి ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోండి టేప్ పెట్టేసుకోండి మీరు ఇక్కడ తగ్గించినా పెంచినా భాగంలో ముడతలు కానీ పట్టేసినట్టు ఉంటుంది హ్యాండ్ పీస్ కి అందుకోసం ముప్పావి ఇంచ్ వచ్చేలాగా తీసేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగో ఈ మార్కింగ్ వరకు కలిపేసుకుందాం తర్వాత ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ స్టార్టింగ్ లో ఈ చివరిన సూదిలాగా రావాలన్నమాట అప్పుడే ఉబ్బెత్తులు రాకుండా నీటి వస్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి ఇక్కడ వాళ్ళు లోతు తీసుకున్న మనం గుర్తుంటుంది అనమాట ఇలా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా ప్యాటర్న్ రెడీ చేసుకో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనకి ఫోల్డింగ్ వచ్చేసి ఇప్పటి వరకు మన వైపు నాకు ఉంది కదా ఇప్పుడు ఈ ఓపెన్స్ ని మన వైపులోకి వచ్చేలాగా క్లాత్ ని తిప్పేసుకోవాలి ఓకే ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి ఓపెన్స్ మన వైపులోకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మనం విడిగా మార్కింగ్ చేసుకోకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ వేసుకొని మనం ప్యాటర్న్ అనేది రెడీ చేసుకుంటాం అయితే దీంట్లో మనకు ఖచ్చితంగా స్ట్రేట్ కటింగే పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ పెట్టుకోవడానికి వీల్లేదు సో స్ట్రేట్ కటింగ్ పెట్టాలి కాబట్టి కరెక్ట్ ఇది మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకుందాం ఓకేనా ఇదిగోండి నేను ఇప్పుడు ఇటువైపునైతే పెట్టేస్తున్నాను అయితే ముందు భాగం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ ఇలా పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డీప్ వచ్చేసి మరీ కిందికి తీసుకోవాల్సిన పనేం లేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్కు డీప్ పైకే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక ఏడు ఇంచుల వరకు అలా మార్కింగ్ చేసుకొని ఈ బ్యాక్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్కు డీప్ మార్కింగ్ చేసుకుందాం ఈ నెక్ డీప్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి నడమ బ్లౌజ్ ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు నెక్కు డీప్ ఆరున్నర లేదంటే ఏడు ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు ఓకేనా భుజాన్ అనేది జారకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను దీనికి ఏడించులు వచ్చేలాగా పెట్టేస్తున్నాను దానికోసం ఇదిగోండి పై నుంచి కరెక్ట్ గా ఏడించులు వచ్చేలాగా పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న దగ్గర ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ ని కూడా పై వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి ముందు వైపునకే ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి కోసం అనమాట ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు వచ్చిన డబ్బా షేప్ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం మీరు ఇదిగోండి కరువు స్కేల్ తీసేసుకోండి రౌండ్ షేప్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా అయితే ఈ రౌండ్ షేప్ ఇంకా నీట్గా రావాలి అంటే ఇటువైపుని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి పై వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి వచ్చిన డబ్బా షేప్లో మీరు ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటే మొత్తం నెక్ అనేది కుట్టిన తర్వాత వీ నెక్ లాగా రాకుండా రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసిన తర్వాత చంకభాగం లోతు మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపునకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఖర్చు కోసం తీసుకునే రెండించులు దాటని ఇయకుండా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఇదిగోండి లోతు అన్న మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పైకి కూడా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా లోతు కోసం మార్కింగ్ చేసుకున్నాం అంటే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పాటు చంక భాగంలో ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్యాటర్న్ రెడీ చేస్తున్నాం అంటే ఇది కంప్లీట్గా ప్రిన్స్ కట్ మోడల్లో వచ్చేస్తుంది అయితే దానికోసం ఫస్ట్ ఏంటి మనకు పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి ఓకేనా చాలా మంది బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి మర్చిపోతూ ఉంటారు దానికోసం కూడా మనం అప్రాక్సిమేట్ గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న నర్మ రోజు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు సో ముప్పై నాలుగు ఇంచులు ఉన్న వాళ్ళకి దాదాపుగా ఈ పాయింట్ మెజర్మెంట్ ఒక పది పదిన్నర ఇంచుల వరకు అయితే ఉంటుంది సో ఈ పై వైపును ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి పదిన్నర ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఓకేనా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి నాలుగు ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇదే నాలుగు ఇంచులని కింద వైపున కూడా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి పై వరకు కిందికి లైన్ అనేది డ్రా చేసుకుందాం ఈ లైన్ ఇంకొంచెం కిందికి ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోండి ఓకేనా హెవీ చెస్ట్ కదా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మన క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ప్యాటర్న్ రెడీ చేసుకోవడం కోసం ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్ ఆర్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం దీనికోసం ఫస్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపల వైపున ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ ని కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం ఓకేనా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాత్ వచ్చేసి మనకి ఇదేంటి నడుగు రోజు ముప్పై నాలుగు ఇంచులు పెద్ద సైజు బ్లౌజు దాంట్లో హెవీ చెస్ట్ కాబట్టి ఖచ్చితంగా వన్ ఇంచ్ వచ్చేలాగా కిందికి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకు మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి మనకి రెగ్యులర్గా షేప్ బెడ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ అయితే మెయిన్ డాట్ వెడల్పు కోసం రెండున్నర ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం పెద్ద సైజ్ అయితే రెండు ముప్పావి ఇంచు వచ్చేలాగా తీసుకుంటాం దాంట్లోనే చెస్ట్ హెవీగా ఉంది అంటే మూడు ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం ఇప్పుడు ఈ ప్యాటర్న్కి వచ్చేసి ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు మూడించులకు బదులుగా ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అది కూడా ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అయితే స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే చిన్నగా కప్పు షేప్ వచ్చేలాగా కరువు షేప్ వచ్చేలాగా తీసేసుకోవచ్చు ఈ రెండింటి మధ్యలో డిఫరెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ కప్పు షేప్ అనేది ఫ్లాట్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఒకవేళ లేదు కొంచెం కరువు షేప్ లాగా తీసుకున్నాము అంటే కొంచెం కప్పు షేప్ అనేది ఉబ్బెత్తి లాగా వస్తుంది మనకి ఇక్కడ షేప్ బెట్ అనేది సపరేట్ జాయిన్ చేయం కదా షేప్ బెట్ లాగానే ఈ నడుముకు పట్టిన లాగా నీటు ఉంటుంది కప్పు షేప్ కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేద్దాం ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పై వరకు కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ కింద వైపున ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చి ఇది ఇక్కడ కరెక్ట్గా ఐదు పావుంచులు వచ్చింది కదా ఇదే ఐదు పావి వచ్చేలాగా ఇటువైపున కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కరువు సేపు ఎట్లున్నట్లు చూసుకోండి కరెక్ట్ గా ఐదు పావించులు ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత హుక్స్పట్టి కాజపట్టి పొడువు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ హుక్స్ పట్టి కాజపట్టి పొడవు ఒక ఆరు ఇంచులు వచ్చేలాగా మనం తీసుకోవాలనుకున్నాం అనుకోండి ఇప్పుడు నెక్కు డీప్ దగ్గర నుంచి ఒక పావించు వదిలిపెట్టేది మనకు మిడపట్టి వేస్తాం కదా ఈ పావించి వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మనకు ఆరు ఇంచుల పట్టి కాజపట్టి పొడువు కావాలి కదా ఆరు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుందాం కింద వైపు నడుము బెల్ట్ వేస్తాం కాబట్టి దీనికోసం ఒక పావు ఇంచో ఖర్చు కోసం తీసేసుకోండి ఒకవేళ మీకు మధ్యలో కూడా ఉక్స్పట్టి డాట్ వేయాలి అనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోండి ఈ డాట్ ఏం అక్కర్లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ వరకే మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు హుక్స్పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా అది ఎక్కడ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెగ్యులర్గా అయితే మనకు పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఏం చేస్తాం ఒకటి పావు ఇంచ్ వచ్చేలాగా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి మేండా వెడల్పు ఎంత తీసుకున్నాం నడుము లూజులో నాలుగో భాగం ప్లస్ ఖర్చు కలుపుకొని ఎంత తగ్గిపోయిందో చూసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ హుక్స్ కాజా కాజాపట్టి కోసం తీసుకున్న ఖర్చు వరకు మెజర్మెంట్ ఎంత ఉంది చూసుకుందాం ఇదిగోండి మనకు మూడున్నర ఇంచులు ఉంది కదా ఈ మూడున్నర ఇంచులని వదిలిపెట్టేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోండి కరెక్ట్ ఇదిగోండి మూడున్నర ఇక్కడ వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి నాలుగు లూజులో నాలుగో భాగం ఎంత తీసుకున్నా మనం ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఎనిమిదిన్నర ప్లస్ ఖర్చు కోసం రెండు ఇంచులు మొత్తం పదిన్నర ఇంచు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఇక్కడ మెయిన్ మేండా వేడల్పు అనేది వదిలిపెట్టేసి నడుగు లూజులో నాలుగో భాగం ప్లస్ రెండు ఇంచుల ఖర్చు ఎంత వస్తుంది చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి కట్ పీస్ అంటే ఈ పీస్ మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఖర్చు తగ్గిపోతుంది దీనికోసం సపరేట్ గా ఇటువైపున ఖర్చు కోసం తీసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ పావించుతో జాయింటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదు పావిచ్ంచుకట్టు కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం అనమాట మనం అందుకోసం ఇటువైపున ఒక ముప్పావి ఇంచు వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది సో ఇదిగోండి ఈ పై వైపున ముప్పా ఇంచు కింద వైపున కూడా ముప్పా ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఈ సైడ్ వైపున హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం తీసుకున్న రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి పై వైపును కూడా ఒక రెండు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ లో ఈ రెండిచ్చుల క్లాత్ ని ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి పెట్టేసుకోండి కరెక్ట్గా ఇదిగోండి మనకి ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇది కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు ఇక్కడి నుంచి మనకి కరువు చేప కొలుచుకున్నప్పుడు ఇక్కడి వరకు వచ్చింది కదా ఇక్కడి నుంచి ఈ చివరి వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి ఒక్క పావు నుంచి మనం పైకి మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ముడతలాగా లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి చాలా మంది మన ఛానల్లో వీడియోస్ ని చూస్తున్నారండి కాకపోతే లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది అనమాట ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అదే విధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా టైలర్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి మన వీడియోస్ ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు మనం కట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి కింది వరకు ఈ క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మనకి నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అదే విధంగా మనకి ప్రిన్స్ కట్ అంటే ఎక్కడ కూడా మనకు డాట్స్ అనేవి రావన్నమాట కంప్లీట్ గా మనకు ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది అందుకోసం మనకు నార్మల్ చంక వైపున డాట్ వేస్తాం కదా ఈ డాట్ వేయకుండా ఇక్కడ నుంచి ఒక్క ఇంచు వరకు చిన్న పీస్ని ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఓకేనా అయితే ఇక్కడ పట్టి డాట్ కూడా మన ఛాయిస్ అనమాట వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా మనం ప్యాటర్న్ అనేది రెడీ చేసుకోవచ్చు హెవీగా చెస్ట్ ఉంది మాకు బ్లౌజ్ అనేది ఎక్కడ ఫిట్టింగ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా హెవీ చెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ఫిట్టింగ్ ఎలా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది ఇదిగోండి ఈ విధంగా మనం చాలా ఈజీగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే బ్లౌజ్ అసలు ఫిట్టింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇలా ప్యాటర్న్ రెడీ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ ప్యాటర్న్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి ఫిట్టింగ్ ఎట్లా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీసెస్ వేసుకొని మనం ఒరిజినల్ పైన కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ ఒరిజినల్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ అనేది కింద వైపున ఉండాలి రాంగ్ సైడ్ అనేది పై వైపునకు ఉండాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని దీనిపై నుంచి బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ నడుము చివరి నుంచి మనం కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ కుట్టు కూడా మనం పాపించు ఖర్చు ఉండేలా చూసుకొని ఈ చివరి వరకు మొత్తం కుట్టు వేసేసుకుందాం చూడండి కుట్టేటప్పుడు మీకు ఇక్కడ క్లాత్ అనేది ఏమాత్రం సాగకుండా ఉండాలన్నమాట క్లాత్ సాగింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు సో మీకు ఇక్కడ ఏమైనా అనుకుంటే అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకోండి గుండు పిన్నులు పెట్టేసుకొని అయినా సరే మీరు నీట్గా కుట్టేసేయండి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం అయితే ఈ ఫ్రంట్ పార్ట్ పీస్లో మనకి ప్యాటర్న్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం కదా సో ఈ మెయిన్ పీస్కి సైడ్ పీసు ఏ పీసు ఎటువైపునకు వస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకొని పెట్టేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఆరో మార్క్స్ అయినా సరే పెట్టేసుకోండి ఓకేనా ఈ రెండు పీసులు ఒకటి ఇంకా రెండు పీసులు ఒకటి అన్నట్టుగా మనకు గుర్తుంటుంది ఇలా ఏ పీస్ ఎటువైపునకు వస్తుంది చూసుకొని ఈ పీసెస్ కూడా అంతే మనకి ఇదిగోండి ఈ ఒరిజినల్ అనేది రైట్ సైడ్ కింద ఉండాలి రాంగ్ సైడ్ పై వైపున ఉండేలాగా పెట్టేసుకొని దీనిపైన మనం లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పీస్ మొత్తాన్ని కూడా చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం అయితే కదండి ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి నేను ఇక్కడ స్ట్రైట్ గా ఉన్న వైపు నుంచి నేను స్టార్ట్ చేసుకొని మిగతా మొత్తం కూడా రౌండ్ షేప్ అనేది కుట్టేసుకున్నాను ఇలా మనకి ఫస్ట్ స్ట్రైట్ గా ఎక్కడ ఉంటుంది ఆ పార్ట్ను మనం ఫస్ట్ కుట్టేసుకొని మిగతా పార్ట్ మొత్తం కూడా చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈ క్లాత్ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా అదే విధంగా చాలా మంది ఈ లైనింగ్ పీస్ ని ఇలా చేతిలో బట్టేసుకొని కుట్టేస్తారండి అట్లా ఎప్పుడు కూడా కుట్టొద్దు ఈ క్లాత్ ఒకవేళ సాగిపోయింది అనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది భుజాలు అట్లా జారిపోతూ ఉంటాయి ఈ లైనింగ్ ని ఒరిజినల్ పైన ఈ విధంగా పెట్టేసి మీరు ఇదిగోండి రెండింటిని కలిపి పెట్టి మీరు కుట్టనేది వేసేసుకోండి అప్పుడు ఈ పీసెస్ అనేది ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇది ఒకటి మీరు బాగా గుర్తు పెట్టేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ అనమాట ఇవి చేతిలో పట్టేసుకొని కుట్టడం వల్ల బ్లౌజ్ మొత్తం కూడా ముడతలు వచ్చేస్తాయి ఇలా రెండు పీసెస్ ని అది పట్టేసి మీరు కుట్టనేది వేసేసుకోండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇదిగో నెక్స్ట్ మనం హ్యాండ్స్ పీస్ తీసుకుందాం హ్యాండ్కి వచ్చేసి మనకు చంక వైపున చిన్న జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ పడే ని మీరు ఫస్ట్ జాయింటింగ్ చేసుకోండి తర్వాత మీరు కి అటాచ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే ఇదిగోండి మనకు ఒరిజినల్ అనేది కింద వైపున ఉండాలి ఈ రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని దీనిపైనే లైనింగ్ పీస్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా పావించుకు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ వరకు లైనింగ్ వర్జా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కింద వైపున నడుము బెట్ వేసేసుకోవాలి ఒకవేళ మీకు కింద వైపున పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు ఇలా మోడల్ బ్లౌజెస్ ఏమైనా డిజైన్ చేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర మనం పైపింగ్ వేసుకున్నామంటే బ్లౌజ్కి లుక్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా మీ ఛాయిస్ అనమాట నడుము బెట్ అయినా వేయండి లేదంటే పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు అదేవిధంగా నార్మల్గా మనం హ్యాండ్ పీస్ కూడా ఉంటాయి కదా ఈ హ్యాండ్ పీస్ కూడా ఈ కింద వైపున మీరు ఒకవేళ ఆ హెమ్ పట్టి అయితే హెమ్మింగ్ పట్టి వేసుకోండి థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు ఇలా క్లాత్ లో ఏదైనా డిజైన్స్ వస్తాయి కలర్స్ ఏదో ఒక కలర్ తోని మనం కింద థ్రెడ్ పైపింగ్ వేసినాం అంటే ఈ కి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అయితే ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కి వచ్చేసి నార్మల్గా స్టిచ్చింగ్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వరకే మనం పైపింగ్ వచ్చేలాగా ఈ ప్రిన్స్ కట్ పీస్ ని మనం స్టిచ్ చేసుకున్నప్పుడే ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా అందుకోసం మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలని చూద్దాం ఇదిగోండి ఇలా మనం లైనింగ్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా ఇలా రెండు పీసెస్ ఉన్నాయి కదా ఈ పీస్కి వచ్చేసి మనకి ఇటువైపున పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకేనా దాని కోసం ఈ పీస్ని ఇలా స్ట్రైట్ పై వైపున వచ్చేలాగా తీసేసుకుందాం ఈ పై వైపున వచ్చేసి మనకి ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి అయితే ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అసలు క్లాత్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఈ పైపింగ్ వచ్చి ఎంత సన్నగా మనం స్టిచ్ చేసుకుంటే ఈ బ్లౌజ్కి లుక్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న ఈ పైపింగ్ ని ఈ కింది వైపు నుంచి కరెక్ట్ గా మనకి ఈ జాయింట్ కోసం ఎంత తీసుకున్నాం ఖర్చు కోసం ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అంటే ఇక్కడ పావించి కంటే ఒక గీత ఎక్కువ వచ్చేలాగా ఇదిగోండి ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి అంటే పైపింగ్ ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకోవాలి కరెక్ట్గా ఇదిగోండి ఈ పీసును సాగదీయకుండా ఈ ఎడ్జ్ వరకు పైపింగ్ స్టిచ్ చేసుకుంటాం అయితే ఇదిగోండి మనకి ఇక్కడ పైపింగ్ స్టిచ్ చేయడం కోసం నార్మల్ పాదాన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ మీకు కావాలి అనుకుంటే సింగిల్ ఫుట్ పెట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళకి సింగిల్ ఫుట్ మ్యాక్సిమం దొరకవు ఒకవేళ దొరికినా ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా రాదు కదా అందుకోసం ఇలా నార్మల్ పాదంతోనే మనకి ఇక్కడ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటాం ఇది ఏ విధంగా చేసుకోవాలి మరి చిన్న సైజు మిషన్ ఉంటే ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు మీ చిన్న మిషన్ అయినా సరే ఇక్కడ ఈ ప్యానల్ ఓపెన్ చేసుకొని చిన్న సెట్టింగ్ చేసుకున్నాము అంటే నార్మల్ పాదంతోనే సన్నగా థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా మనం ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో ఉన్న వీడియో ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ ని రివర్స్ తీసేసుకుందాం మనకి పైపింగ్ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తాన్ని ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ పీస్ ని పై వైపు తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ప్రిన్స్ కట్ పీస్ ఇదిగోండి సైడ్ పీస్ ఉంది కదా ఈ పీస్ ని తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి మనకి ఇదిగోండి పై వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం మనకు ఆల్రెడీ ఇక్కడ పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా వేసుకున్నాం కదా ఇదే కుట్టుపైన కుట్టు వచ్చేలాగా ఇదిగోండి ఈ పీస్ ని కింది వైపు నుంచి పెట్టేసుకొని కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పైపింగ్ పక్కనే కుట్టుబడిందా లేదంటే మధ్యలో గ్యాప్ వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి మనకు పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేసింది ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి ఇంకొక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనకు పైపింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత పీస్ని పై వైపునే తీసుకొని ఒకసారి పై నుంచి ఈ విధంగా గోడుతో రబ్ చేసుకోవాలి మనకి ఖర్చు ఉంది కదా ఈ కచ్చ మొత్తాన్ని సైడ్ పీస్ వచ్చే వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని గోడ్తో రబ్ చేసుకోవాలి ఒకవేళ లేదు అంటే ఈ పైపింగ్ పక్కన వచ్చేలాగా ఒక కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఈ పీసెస్ రెండు కూడా గట్టి ఉంటాయి అదే విధంగా ఇదిగోండి పై వైపున మనకి ఈ విధంగా చిన్నగా తగ్గులు తగ్గులేమని వస్తే ఈ చిన్న పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా పైనుంచి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున మనం నడుంబెల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇదే విధంగా థ్రెడ్ పైపింగ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మన ఛాయిస్ బట్టి ఉంటుంది కింద వైపున నడు బెల్ట్ వేసేసుకుందాం తర్వాత ఇటువైపున మనకి హుక్స్ పట్టి వస్తే హుక్స్ పట్టి కాజా పట్టి వస్తే కాజా పట్టి వరకు స్టిచ్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ చేసిన తర్వాత పైపింగ్ వేసేసాను పైపింగ్ తో పాటు ఇదిగోండి నడుము బెల్ట్ ప్రాసెస్ లో వేసినాను అనమాట అంటే మనకి ఇక్కడ పైపింగ్ ఖర్చు అనేది కనిపించదు లోపలికి వెళ్ళిపోతుంది మనకి పై వైపు నుంచి నీట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా బొట్క్ స్టైల్లో మనకి బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ వేసుకున్నాం అంటే కస్టమర్ కూడా ఇంప్రెస్ అవుతారు మనం ఎక్కువ అమౌంట్ చేసుకోవడానికి కూడా మనకు ఛాయిస్ అనేది ఉంటుంది ఓకేనా అదే విధంగా ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇక్కడ నేను సేమ్ నార్మల్గా థ్రెడ్ పైపింగే వేసిందండి లోపల చిన్నగా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది పైనుంచి మాత్రమే ఇదిగోండి నీట్గా మనకు పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనకు ప్యాటర్న్ వచ్చేసి ప్యాటర్న్ లో తీసుకున్నాం కదా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కట్ పీస్ జాయిన్ చేసుకునే దగ్గర ఇలా నీట్గా థ్రెడ్ పైపింగ్ సన్నటి థ్రెడ్ పైపింగ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అదే విధంగా ఈ బ్లౌజ్ ఇలా ఎక్కడ కూడా సెట్ అవుతలేదు అనుకునే వాళ్ళకు కూడా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ మోడల్ లో కట్ చేసుకున్న ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి తర్వాత నార్మల్గా హ్యాండ్ జాయింట్ కూడా చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారంగా నడుము లూజ్ ఎంత ఉంది రౌండ్ ఎంత ఉంది ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఈ మూడు మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని దీన్ని సైడ్ చేసుకున్నాం చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఇదిగోండి ఈ నెక్ భాగానికి కూడా మనకు నీట్ గా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే హెమ్మింగ్ పట్టి అనే వేసేసుకోవచ్చు మన సైజ్ అనమాట అయితే ఇది వచ్చేసి మనకి ఇదిగోండి కంప్లీట్ గా పైపింగ్ ప్రాసెస్ లో కుట్టినా కదా ఈ నెక్ కూడా నీట్ గా పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఇదిగోండి ఈ విధంగా మనం బ్లౌజెస్ అనేది కస్టమర్ ఎక్కడ కుట్టించినా సెట్ అవుతలేదు అనుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో మీరు రెడీ చేసి ఇవ్వండి కస్టమర్ కి ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అదే విధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ మనం సపరేట్ గా షేప్ బెల్ట్ అనేది వెయ్యం ఈ కటింగ్ ప్రాసెస్ అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి షేప్ బెల్ట్ ఉన్నలాగానే ఫీలింగ్ ఉంటుంది అదే విధంగా బ్లౌజ్ కూడా చూడడానికి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అయితే ఈ ప్రిన్స్ కట్ కూడా పైపింగ్ వేసినాం కదా పైపింగ్ వచ్చేసి ఇలా వేసినాము అంటే ఇంకొక హండ్రెడ్ రూపీస్ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు అయితే పైపింగ్ కూడా మనం కస్టమర్ని అడిగి వేయాలి హండ్రెడ్ రూపీస్ కోసం ఇలా పైపింగ్ వేసినామంటే కస్టమర్ కూడా ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు సో కస్టమర్ వేయమంటే ఇలా వేసుకోవచ్చు ఒక హండ్రెడ్ వరకు మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేదా టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్